ఈరోజు సచివాలయం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది, దేశవ్యాప్తంగా అవలంబించదగ్గది. ఈరోజు ఇతరత్ర రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు అన్ని రాష్ట్రాలు మన దగ్గర వచ్చి చూసి వాళ్ళ రాష్ట్రాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి సిటిజన్ సర్వీసెస్ ఇస్తా ఉన్నారు. ఈరోజు అసలు ఏం అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ నీకు? అసలు నాకు అర్థమవుతుంది. పంచాయతీలుండగా సచివాలయాలు ఎందుక? గురాబుద్ధి ఉన్నవాడు ఎవడన్నా అలా మాట్లాడతాడా? అసలు పంచాయతీకి సచివాలయ వ్యవస్థకు ఉన్నటువంటి జాబ్ చాట్కి ఉన్నటువంటి తేడా ఎప్పుడైనా అసలు నువ్వు గమనించావా? సచివాలయాలు ఇచ్చేటటువంటి సర్వీసులు ఏంటో అసలు నీకు తెలుసా? ఇది ఒక రకమైనటువంటి ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, చంద్రబాబు ఎప్పుడు కూడా అధికారం అనేది తన చేతిలోనే ఉండాలా, తన చెప్పు చేతుల్లోనే ఉండాలా, తన పార్టీ మనుషుల చేతుల్లోనే ఉండాలనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు. దానివల్ల ప్రజలు ఎంత నలిగిపోయినారో మనం చూసామా? అలాంటి వాళ్ళ కబంధ హస్తాల నుంచి పరిపాలనను బయటకు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు కానీ సిటిజన్ సర్వీసెస్ కానీ అందివ్వాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో సచివాలయాలు పెట్టి అత్యంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేసి 150,000 మంది యువకులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ వ్యవస్థని ఈరోజు నువ్వు తోలనాడుతూ ఉన్నావంటే నీకు రాజ్యాంగ వ్యవస్థల మీద నీకు నమ్మకం లేదు. నీకున్న నమ్మకం అంతా కూడా నీ జన్మభూమి కంపెనీల మీదే. మళ్ళీ మీ ప్రభుత్వం కానీ పొరపాటున కానీ వస్తే మళ్ళీ ఆ పిండాకుడు జన్మభూమి కమిటీలు తీసుకొని రావడానికి మీరు కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రజల మీద మీకు ఆ ద్వేషం కానీ ఆ పగ కానీ ఇంకా మీకు తగ్గలేదని నేనైతే అనుకుంటా ఉన్నాను. తాగేసి మాట్లాడేటటువంటి అనికిమాలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి పోలిక? అసలు పవన్ కళ్యాణ్కి ఉన్నదేంటి? అసలు ఈరోజు వచ్చి ఈ విరవీగుడు ఏంటి? ఈ విరవీగుడు తనం ఏంటి? నాకు అర్థం కాదు. అసలు ఆయనకు ఉన్నదేంటి? ఆయన మాటలేంటి? కేవలం చిరంజీవి తమ్ముడుగా ఆయన గుర్తింపు పొంది సినిమాలు యాక్ట్ చేసి నీకు ఉన్నటువంటి అభిమానులతోనూ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతుతో ప్రజల సహకారంతో చరిత్రలో ఎవరికీ సాధ్యపడిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. నువ్వు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారికి సమకాలీనలాగానే ఓ పార్టీ పెట్టినావు. నువ్వు ఇంతవరకు ఎమ్మెల్యేగానే గెలవలేకపోయినా నువ్వేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేస్తావు. నువ్వు మాట్లాడితే ఆయన ఏకముక్కు పోతుంది అసలు? ఆయన ఏకముక్కు పోతుంది అసలు? ఏకవచనంతో మాట్లాడతావా నువ్వు? ఏమి నీ గురించి మాట్లాడలేమా? పీకే గాడు అంటే అయిపోయింది కదా. పీకే గాడు అంటే మీకు అందరికి తెలిసిందే. విపి గాడు అంటారు, వెర్రి పవన్ అని చెప్పేసి అంటారు. ఏం పోయింది? నీ గురించి ఎవడే మాట్లాడలేరా? మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం అన్నటువంటి కాన్షియస్నెస్ ఉండాలి. రాజకీయాల్లో పరిణితి లేనటువంటి వాళ్ళు, రాజకీయాల్లో అవగాహన లేనటువంటి వాళ్ళు, ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, నేను అనుకునేదే కరెక్ట్ అనుకునేటువంటి యాడమెంట్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు తప్ప మరొకటి కాదు. పవన్ కళ్యాణ్, నువ్వు ఇదే మాదిరి రాజకీయాలు చేస్తే ఎన్ని దశాబ్దాలు రాజకీయాలు చేసినా నువ్వు ఎమ్మెల్యేగా అడుగు పెట్టలేను. నాలాంటి కొత్త కుర్రోడు, రాజకీయాల మీద అవగాహన లేని కుర్రోడిని సైతం ఎమ్మెల్యేగా గెలిపించినాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాజకీయ పార్టీ పెట్టి 10-15 సంవత్సరాలు రాజకీయ వ్యభిచారం చేస్తే ఎవరు నమ్మరండి? రాజకీయ వ్యభిచారం చేస్తే ఎవరు నమ్మరు? నువ్వు చేసే రాజకీయ వ్యభిచారం. నువ్వు ఇంతవరకు ఏ పార్టీతో కలవలేదు చెప్పు నువ్వు అసలు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం లేదు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు అసూయ. నాకంటే చిన్నోడు, నాతో పాటు రాజకీయాలు వచ్చినాడు, ఈయన ప్రతిపక్ష నాయకుడు అయిపోవడం ఏంటి, ఈయన ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి, ఈయనకి ఇంత ప్రజల మద్దతు ఏంటి అన్నటువంటి ఒక అసూయ తప్ప ఏముంది అసలు నీ దగ్గర? వాట్ ఆర్ యూ అసలు? అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అశేషమైనటువంటి లక్షలాది కోట్లాది మంది అభిమానుల ఆగ్రహం చవిచూడాలని అనుకుంటే ఇంకెన్ని రోజులు లేదు, ఇంకొక 8 నెలలు 9 నెలలు ఉంది. బట్టలు ఉడదీయడం అంటే
చొక్కాలు చింపేసుకొని కొట్టుకోవడం కాదండి. నువ్వు పోటీ చేసిన రెండు దగ్గరలో కూడా చిత్తు చిత్తుగా నిన్ను ఓడించారు చూడు. అదే బట్టలు ఊడదీయడం అంటే రాజకీయం. రాజకీయంలో బట్టలు ఊడదీసుకోవడం అంటే బట్టలు చించేసి కొట్టేసుకోవడం కాదండి. నువ్వు పోటీ చేసిన దగ్గర చిత్తు చిత్తుగా నిన్ను ఓడించేశారు అంటే ప్రజలు నిన్ను ఆల్రెడీ ఏ మాదిరి బట్టలు గుడ్డలు ఊడదీసుకొట్టినారో దానికి అది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. దాన్ని మనసులో పెట్టుకొని గౌరవమైనటువంటి రాజకీయాలు చేయటం వల్ల గౌరవంగా ఉంటావు తప్ప దీనివల్ల నువ్వు మరింత దిగజారిపోయి చంద్రబాబు ఏది చెప్తే అది మాట్లాడి ఏదంటే అది తోలనాడడం అన్నటువంటిది నిన్ను మరింత అధవ పాతాలను తోసేస్తా తప్ప మరొకటి కాదని నేనైతే అభిప్రాయం.